ఫౌండ్ అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ శర్మ గారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే శర్మ గారు. మనము బ్యాంకులకు సంబంధించి వివిధ రకాల సమస్యలు, డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ వచ్చాము. అందులో భాగంగా ఈరోజు మనము ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. ప్రెసెంట్ అయితే చాలా అవేర్నెస్ వచ్చిందని అనుకోవాలేమో ఈ విషయంలో. సో వాటికి సంబంధించి మాట్లాడుకుందామండి. అసలు ఇంటికి ఇన్సూరెన్స్ చేయించాలంటే ఏ విధంగా ఉంటుంది? ఒక సామాన్యుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకునే లెక్క అయితే ఇన్సూరెన్స్లో రెండు రకాలు ఉంటాయండి. మామూలుగా ఒకటి హోమ్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది, హౌస్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది. ఈ హోమ్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఏంటంటే లోన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఇన్సూరెన్స్, అది మనం విపులంగా చర్చించుకుందాము. రెండోది ఏంటంటే హోమ్ ఇన్సూరెన్స్, అంటే ఆ ప్రాపర్టీని ఇన్సూర్ చేయడం అనేది. మనం మొదటిగా ఏం చేద్దామంటే హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది, ఆ లోన్కి సంబంధించింది మనం చర్చించుకుందాం. ఈ హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్లో ఏమవుతుందంటే హోమ్ లోన్ ప్రొటెక్ట్ చేయబడుతుంది అనమాట. వాళ్ళు ఇన్సూర్ చేస్తారు ఒక వ్యక్తికి లైఫ్ ఎట్లా అయితే ఇన్సూర్ చేస్తామో, ఒక బండికి మనం బండి ఇన్సూరెన్స్ ఎలా అయితే ఇస్తాం కార్ ఇన్సూరెన్స్, అని లోన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అనమాట. ఎందుకు ప్రొటెక్టెడ్ ఒకవేళ ఇవాళ రేపంతా 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసేసుకుంటున్నారు, ఆ తీసుకున్న వ్యక్తికి ఏమన్నా ఇబ్బంది వచ్చి, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు, కాలం ఎలా ఉంటుందనేది మనకు తెలియదు, ఏది చెప్పలేం. ఒకవేళ అంత బర్డెన్ ఫ్యామిలీ మీద కనుక పడితే అది ఎంత అస్తవ్యస్తమైపోతుంది ఫ్యామిలీ. బ్యాంక్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు నువ్వు కట్టక్కర్లేదండి అని చెప్పలేరు వాళ్ళకు కూడా, వాళ్ళకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి. సో ఆ డబ్బు ఎవరు కడతారు? ఇంట్లో వాళ్ళు కట్టాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు సపోజ్ ఒక విల్లా తీసుకున్నారు, లేకపోతే ఒక 2500 బెడ్రూమ్ అది స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ తీసుకున్నారు, ఇట్ కాస్ట్ అరౌండ్ 1 crore ఫర్ యూ. సరే 20 లక్షలు మీరు పెట్టుకుని 80 లక్షల రూపాయలు, ఆ వ్యక్తి ఉన్నంత మటుకు 80 లక్షలు వెంటనే కట్టేయచ్చులే అనుకుంటాం మనం. ఆ వ్యక్తి లేనప్పుడు 80 లక్షలు అది పెద్ద నరకప్రాయం అయిపోతుంది అనమాట. ఊహకే అందదు, చాలా కష్టం. అందులో యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఏమి వెనకాల కాస్త దాచుకున్నది కూడా ఉండదు, అప్పుడే వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేసి ఉంటారు. ఏదో పైసా కూడబట్టి ఇల్లు తీసుకుంటున్నామని ఉంటారు. వాళ్ళకి పెద్ద సేవింగ్స్ కూడా ఉండవు. అదే ఏ 40 ఏళ్ళు 45 ఏళ్ళు వాళ్ళు అంటే అప్పటికి 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉద్యోగం చేసి ఉంటారు, కాస్త కూస్తో వెనకాల సేవింగ్స్ ఉంటాయి, ఒకవేళ అవసరం ఉన్నా ఖర్చు పెట్టుకోగలిగేటువంటి స్తోమత ఉంటుంది వాళ్ళకి. యంగర్ జనరేషన్ 25 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఏ అమెజాన్లోనూ పనిచేస్తున్నాడు, నెలకు 4 లక్షలు శాలరీ వస్తుంది, మంచి ఇల్లు కొనుక్కుందాంలే అనుకుని కొనుక్కున్నాను, ఏదో అవుతుంది కర్మగాలి మనం చెప్పలేము ఇలాంటివన్నీ, అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అందుకని ఏం చేస్తారంటే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పెట్టారనమాట, హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది ఇన్సూర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఏమన్నా అవుతే ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తికి, ఆడ కానీ మగ కానీ, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ లోన్ అవుట్ స్టాండింగ్ అంతా పే చేసేస్తుంది అనమాట. అది హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ అంటే దీనికి, దానివల్ల ఆ ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేయబడుతుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, బ్యాంకుల తరపు నుంచి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి? బ్యాంకుల తరపు నుంచి వచ్చిన వాళ్ళకి మనం చెప్తాం, అంటే ఇది ఒక డెలికేట్ పాయింట్, ఇల్లు కొనుక్కోవడానికి వచ్చిన వాడిని నీకు ఏమన్నా అవుతే ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పడం చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని ఏంటంటే కొంచెం చాలా ట్యాక్ట్ఫుల్గా మనం ఏదో రకరకాల చిన్నగా అంటే సింబాలిక్గా చెప్పాలి వాళ్ళకి, డైరెక్ట్గా నీకేమన్నా అవుతే అలా చెప్పకుండా సింబాలిక్గా, బాబు మా దగ్గర ఇలాంటి కేసులు అయినాయి, మీరు కనుక ఇన్సూర్ చేసుకుంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, ఇది ఒక ఆఫర్ మట్టుకే మీరు తీసుకోండి అని చెప్తాం. వాళ్ళు అంటారు ఎంత అవుతుందండి ప్రీమియం, ఎంత అవుతుంది, ఏజ్ని బట్టి ఉంటుంది, ఏజ్ని బట్టి ప్రీమియం, తర్వాత లాంగిటివిటీ ఆఫ్ రీపేమెంట్ పీరియడ్ ఎంత ఉంది. కొంతమంది 10 ఏళ్ళలోనే కట్టేస్తా అంటారు, కొంతమంది 15 అంటారు, 20 అంటారు, ఇవాళ రేపు బ్యాంకులు 30 ఏళ్ళ వరకు రీపేమెంట్ పీరియడ్ ఇస్తున్నాయి, 30 ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ దే ఆర్ గివింగ్ అప్ టు 30 ఇయర్స్ ఆఫ్ రీపేమెంట్, అంటే ఏజ్ని బట్టి. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 65-70 అని ఉంటుంది అనమాట, దాన్ని దాటినివ్వరు మళ్ళీ. 25 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 55 ఏళ్ళ వరకు రీపేమెంట్ చేసుకుంటాడు, 30 ఏళ్ళు వర్క్ చేస్తాడు కాబట్టి అట్లా ఇస్తారు కాబట్టి, ఆ పీరియడ్ ప్లస్ వీళ్ళ వయసుని ప్లస్ లోన్ అమౌంట్, ఈ మూడు ఫ్యాక్టర్ని సంబంధించి ప్రీమియం డిసైడ్ అవుతుంది అనమాట. ఆ ప్రీమియం ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది, నేను జేబులోంచి పెట్టేసుకుంటాను అనుకుంటే పర్వాలేదు, పెట్టుకోలేని పరిస్థితుల్లో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఈ లోన్ అమౌంట్లోనే ఈ ప్రీమియంను కూడా కలుపుతుంది. కలిపి సపోజ్ మీరు 30 లక్షలు లోన్ తీసుకున్నారు, దానికి 1 లక్ష రూపాయలు ప్రీమియం అవుతుంది మీకు హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్కి, 31 లక్షల మీద ఈఎంఐ ఫిక్స్ చేస్తారు ఇండైరెక్ట్లీ, అడిషనల్గా కట్టుతున్నాము అన్న ఫీల్ తనకు తెలియకుండా అనమాట, జేబులోంచి డబ్బులు పోవట్లేదు అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండోది ఏంటంటే నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు కాకపోతే ఏంటంటే ఈ ప్రీమియం మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది,
హౌసింగ్ లోన్ మీద 8.6 ఆర్ 8.7 ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఈ ప్రీమియం కూడా హౌసింగ్ లోన్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి దాని మీద కూడా మీరు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఓకే, లేదు ఎట్ ఏ టైం ఒకేసారి పే చేసే వాళ్ళు, మీరు జేబు నుంచి కట్టేసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. 30 లక్షల లోన్ ఉంటుంది, 100,000 రూపాయలు నేను నా సేవింగ్స్ లో ఉన్నాయండి, నేను లోన్ తీసుకొని మళ్ళీ దీనికి కూడా ఎందుకు ఇంట్రెస్ట్ కట్టడం అని అనుకుంటే మీరు సొంత డబ్బులతో కూడా కట్టుకోవచ్చు. బ్యాంక్స్ ఏ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాయండి దీనికి సంబంధించి, ఇన్సూరెన్స్ కి సంబంధించి? దీనికి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. ఏ యాక్ట్ ప్రకారం, ఏ రూల్ ప్రకారం కంపల్సరీగా నువ్వు తీసుకోవాలనేటువంటి విషయం లేదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఆప్షనల్. మీ యొక్క రిస్క్ వెయిట్ మీరు చూసుకుని, మీ యొక్క రిస్క్ ఎంత ఉంది, నేను తీసుకోగలనా లేదా, తీసుకోవాలా అవసరం లేదా, నాకు అవసరం లేదు, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే వదిలేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. చాలా బ్యాంకులు ఏంటంటే వాళ్ళ సొంత ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకు ఉండే బిజినెస్ టార్గెట్స్ కానీ బిజినెస్ ఇది కానీ వాళ్ళకు ఉంటే వాళ్ళు డెఫినెట్గా చెప్తారు. ఏదో ఒక లాభం లేదు, ఎవడు వ్యాపారం చేయడు, వాళ్ళకి ఏదో ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే వ్యాపారం కన్నా ఇక్కడ బెనిఫిట్ ఎక్కువ చూసుకోవాలి మనకి. మనకి ఏమన్నా అవుతే 20 ఏళ్ళు ఏమవుతుంది అనేది ఎవరు ఏం చెప్పలేదు. ఇల్నెస్ రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే డిజబిలిటీ రావచ్చు, ఇలాంటివన్నీ రకరకాలుగా వస్తుంటాయి. అది ఉన్నప్పుడు ఉద్యోగం లేకపోతే నువ్వు ఎలా కట్టుకుంటావు అనేది ఒక సమస్య. ఆ సమస్యకి పరిష్కారం ఇదొక ఇన్సూరెన్స్ ఇది అన్నమాట. సో మ్యాండేటరీ మటుకు కాదు. ఓకే, లిమిట్ ఏదైనా పెట్టిందా ఫిగర్కి సంబంధించి? అంటే ఇంత లోన్ తీసుకుంటే ఇంత ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, లేకుంటే అట్లా ఇష్టం ఏముండదు. అంటే లోన్కి తగ్గట్టు 30 లక్షలు లోన్ తీసుకుంటే 30 లక్షలు కవర్ అయ్యేదిగా చూస్తుంది బ్యాంక్. అంటే ఆ వ్యక్తి వైపు నుంచి ఇతను కట్టగలడా కట్టలేడా, లేకపోతే మిగతా అంశాలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాంకు లోన్ ఇస్తుంది, లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ కి? మనం ఇంతకు ముందర ఎపిసోడ్ లో హౌసింగ్ లోన్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ యొక్క శాలరీ ఎంత ఉంటుంది, వాళ్ళ నెల నెల ఎంత కట్టగలుగుతున్నారు, 30 లక్షల లోన్ వాళ్ళు తీసుకోగలరా లేదా, మనం ఇవ్వగలమా లేదా, ఇవన్నీ చూస్తాం మనం. అవి చూసుకునే 30 లక్షలు లోన్ ఇద్దామని డిసైడ్ అవుతాం. అక్కడికి ఆ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు ప్రీమియం ఫ్యాక్టర్ 1 లక్ష రూపాయలు, 30 లక్షలు ఎలిజిబిలిటీ ఉన్నవాడికి 30 లక్షలు ఇవ్వడం పెద్ద, 31 లక్షలు ఇవ్వడం పెద్ద డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో 31 లాక్స్ ఇస్తారు. లేదు అబ్బాయి నా దగ్గర డబ్బు ఉందండి 1 లక్ష రూపాయలు నేను కట్టేస్తానంటే వెళ్ళండి గుడ్ నువ్వు కట్టేసుకో అని చెప్పి, నాయన ప్రీమియం కట్టేసుకో అని చెప్పి ఇచ్చేస్తారన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా కూడా ఇది తీసుకోవాలి అని కంపల్సరీ చేయడానికి ఎక్కడ ఎవరికి హక్కు లేదు. బారోవర్కి ఆ ఆప్షన్ ఉంటుంది, నేను తీసుకోనంటే వెళ్ళండి గుడ్. ఇంకొక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే, కొంతమంది అంటారు నేను ఎల్ఐసిలో నాకు టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీ ఉంది, నేను 1 కోటి రూపాయలకి తీసుకున్నాను, నేను అది నేను ఒకవేళ నాకేమన్నా అవుతే ఆ 1 కోటి రూపాయలు మా ఫ్యామిలీకి వస్తుంది, ఆ అమౌంట్ మేము హౌసింగ్ లోన్ కట్టేసుకుంటాము, మళ్ళీ ఇదెందుకు నాకు అంటారు. అన్నప్పుడు మేము ఎలాంటి కేసులు చాలా ఫేస్ చేసాం. అట్లాంటప్పుడు మనం వాళ్ళని ఫోర్స్ చేయలేం. ఓకే, ఏదో ఒక కవర్ ఉంది కదా, కవర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ లోన్ క్లియర్ అయిపోతుంది. రెండోది ఒక్క ఆస్పెక్ట్ బ్యాంకింగ్ యాంగిల్ ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఈ బారోవర్ దగ్గరే ఉంటుంది. ఈ బ్యాంకుకి తెలియదు వాడు ఎంత తీసుకున్నాడు ఏంటంటే, వీడు చెప్తున్నాడు ఎంత చెప్తే ప్రూఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అవన్నీ ఏముండవు. వేరేజ్ ఈ హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్లో బ్యాంక్ తరఫు నుంచి కనుక తీసుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ అవన్నీ కాపీస్ అవన్నీ కూడా బ్యాంక్ దగ్గర ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, నీ దగ్గర టర్మ్ పాలసీ ఉందంటే మనం ఏం చేస్తామంటే, బాబు ఇది బ్యాంక్కి అసైన్ చేసేసే అంటాం. అసైన్మెంట్ అంటే ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చేటువంటి హక్కులన్నీ కూడా బ్యాంక్కి ధారాదత్తం చేసినట్టు అనమాట. అప్పుడు ఎల్ఐసి వాళ్ళకి కానీ ఇతర ఇన్సూరెన్స్ వాళ్ళకి కానీ ఈ పాలసీ బ్యాంక్కి ఇవ్వబడింది, ఆర్ తనఖా పెట్టబడింది, బ్యాంక్కి హైపోథికేట్ చేయబడింది, అసైన్ చేయబడింది అని అనుకున్నప్పుడు ఆ వాళ్ళు వాళ్ళ బుక్స్లో నోటింగ్ చేసుకుంటారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఆ వ్యక్తికి ఏమైనా అయిందనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది ఈ పాలసీ తరఫున, బాబు ఈ దీని మీద వచ్చేటువంటి డబ్బు కానీ ఏదైనా కూడా మాకు రావాలి, వీళ్ళు ఇలా అసైన్ చేశారు, మీకు అంతకు ముందరే మీకు పంపించాము అని చెప్పి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రీమియం ఆ అమౌంట్ ఏదైతే ఉందో, డెత్ క్లెయిమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా బ్యాంక్కి పంపిస్తారు. ఈ అసైన్మెంట్ కనుక నోటిఫై చేస్తే, చేయకపోతే ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ టు పే ద, వాళ్ళు పే చేయొచ్చు చేయనుకోవచ్చు. ఇతను ఎవరైతే లోన్ తీసుకున్న అతను ఇంట్లో ఇవన్నీ ఏం చెప్పలేదు అనుకోండి, కొంతమంది చేసేస్తుంటారు ఇంట్లో చెప్పడం మర్చిపోతారు, ఎక్కడెక్కడ సేవింగ్స్ చేశారు, ఎక్కడ ఏం పాలసీలు చేశారు, చాలా మటుకు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మళ్ళీ అవన్నీ తవ్వి పుస్తకాలు అవన్నీ తీస్తే ఇది ఉందా అన్నట్టు తెలుస్తున్నాడు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటి ఆ పాలసీ, ఇక్కడ లోన్ ఉందా లోన్ కట్టాలా అనేది ఫ్యామిలీ నిర్ణయించుకుంటుంది. ఒకవేళ కనుక మనం ఏం చేస్తాం, మేము జనరల్గా ఏం చేస్తామంటే మీకు పాలసీ ఉందన్నావు కదా నాన్న, నువ్వు ఇది బ్యాంక్కి అసైన్ చేసేసి, సో దట్ బ్యాంక్ విల్ బీ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ దిస్ పాలసీ, ఏమన్నా అవుతే మా అంతటి మేమే ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించి మేము తెప్పిస్తాము చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఇది ఉంది అనమాట, ఫెసిలిటీ ఉంది, అవకాశం. అల్టిమేట్గా ఏంటంటే మీ యొక్క లైబిలిటీని మీరున్నా లేకపోయినా మీ ఫ్యామిలీ మీద పడకుండా ఆ ప్రొటెక్షన్ అనేది, మీరు షెల్టర్ అనేది ఇవ్వాలి.
హౌసింగ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ కింద తీసుకోవచ్చు, లేదు టర్మ్ పాలసీ కింద తీసుకుని నోటిఫై చేయండి బ్యాంక్ కి, మీరు ఆ కాపీ ఇచ్చి అసైన్ చేసేయండి. చేస్తే ఏమవుతుందంటే ఇబ్బంది ఉండదు తర్వాత ఫ్యామిలీ వాళ్ళకి, ఇది ఎక్కడుంది ఎక్కడ చేశారు ఇవన్నీ తర్జన భర్జనలు పడి వెతుక్కునే దానికంటే బ్యాంక్ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ది అమౌంట్ అనమాట. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ యాజ్ ఎ లెండర్. ఈ డబ్బు కట్టలేదు అనుకోండి అకౌంట్ ఎన్పిఐ అయిపోతుంది, బ్యాడ్ అకౌంట్లు పెరిగిపోతాయి, వాళ్ళకి ఇబ్బంది లెండర్ తరఫు నుంచి. బారోవర్ తరఫు నుంచి ఏంటంటే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నేను ఉన్నా లేకపోయినా అన్నప్పుడు వాడికి కూడా ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు మీరు బ్యాంకర్ తరపు నుంచి చెప్పారు కదా, ఇప్పుడు కస్టమర్ తరపు నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఏ విధమైన, అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ఆలోచించాలంటారు? అంటే వాళ్ళతోటి క్లియర్ కట్గా మాట్లాడాలండి, ఈ పాలసీలో బ్యాంక్స్ పాలసీ, ఈ పాలసీకి సంబంధించినటువంటి విషయాలేంటి, ఇందులో ఏమేమి రైడర్స్ ఉన్నాయి. రైడర్స్ అంటే సబ్జెక్ట్ క్లాజెస్ ఉంటాయి అన్నమాట, ఇదైతే మేము ఇవ్వము, ఇదైతే మేము ఇవ్వము, ఇదైతే మేము ఇవ్వము, ఇట్లా అయితేనే ఇస్తామని కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజెస్ ఒకసారి చదువుకోవాలి. చదువుకుని సపోజ్ మామూలు డెత్ అన్నారు, యాక్సిడెంటల్ డెత్ అయింది అనుకోండి, సపోజ్ యాక్సిడెంటల్ డెత్ ఈజ్ నాట్ కవర్డ్ అన్నాడు అనుకోండి, మనం దొరికిపోతాం. టెర్మినల్ ఇల్నెస్ ఏదో కవర్ అవ్వలేదు అనుకోండి, మీకు ఆల్రెడీ ఇంతకు ముందర డిసీజెస్ ఉన్నాయని, ఏదైనా ఇలాంటి కొన్ని రైడర్స్ ఉంటాయి అన్నమాట. ఆ రైడర్స్ మనం అర్థం చేసుకోవాలి ఒకసారి, తెలుసుకోవాలి, కంపల్సరీగా తెలుసుకోవాలి. అదే ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్. రెండోది, ఎవరైనా ఏ బ్యాంక్ వాళ్ళు అయినా ఎవరైనా కంపల్సరీగా తీసుకోవాలంటే ఇట్ ఇస్ నాట్ ఎ కంపల్షన్, యూ ఆస్క్ దెమ్ ఇన్ రైటింగ్, మీకు రైటింగ్లో ఇవ్వండి అని అడగచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఇంట్రెస్ట్కి సంబంధించింది, అటు బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇటు కస్టమర్ ఇంట్రెస్ట్, బారోవర్ ఇంట్రెస్ట్, రెండు సేఫ్ గార్డ్ అవుతాయి. దానికి తగ్గట్టు మీరు నువ్వు ఏదో ఒక చర్యలు తీసుకో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టర్మ్ పాలసీ తీసుకో ఒకటి, నీ ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా. అట్ ది సేమ్ టైం బ్యాంక్కి కూడా ఇబ్బంది కాదా, అసైన్ చేసేస్తే అది ఉంటుంది. ఇంకొక విషయం ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ ప్రీమియం ఏదైతే బ్యాంక్ తరఫు నుంచి ఇన్సూరెన్స్ పాలసీ, హోమ్ లోన్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకుంటే సింగిల్ ప్రీమియం ఉంటుంది, అది లోన్లోనే కల్పించేస్తారు. ఏడాది పాటు కూడా కట్టాలి, నేను ఆ డేటు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ పాలసీ ల్యాప్స్ అయిపోయింది, ఇలాంటివన్నీ ఏముండవు. వన్ టైం ఒకసారి కట్టేసారు, క్లోజ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బట్ వేరేస్ టర్మ్ ఇన్సూరెన్స్లో యూ కెన్ ఆప్ట్ ఫర్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. అంటే 20 ఏళ్ళు ఉందనుకోండి, 20 ఏళ్ల పాటు, హాఫ్ ఇయర్లీ అంటే 20 x 2 40 హాఫ్ ఇయర్లు నువ్వు గుర్తుపెట్టుకోకుండా నువ్వు కనుక కట్టలేదు అనుకోండి, పాలసీ ల్యాప్స్ అయిపోతుంది అండ్ యూఆర్ నాట్ కవర్డ్. అసలు గుర్తుపెట్టుకునే విషయం ఒకవేళ మనకి గుర్తున్నా కూడా ఒక్కొక్క నెల బాగుండొచ్చు, ఒక్కొక్క నెల బాగుండకపోవచ్చు. మెయిన్ అసలు మనం ఫైనాన్షియల్ గా ఆలోచించుకోవాలి కదా, గుర్తంటే మనం ఒక లోన్ కట్టాలనేది గుర్తుంటుంది, కానీ మన ఆర్థిక పరిస్థితి ఆలోచించుకోవాలి కదా. ఆర్థిక పరిస్థితి మనకి 20 సంవత్సరాలు దాకా, 20 సంవత్సరాలు అంటే ప్లానింగ్ చేసి లాంగ్ పీరియడ్ కదా. టర్మ్ పాలసీలో ఏముంటదంటే అండి, బెస్ట్ మనకి ప్రీమియం తక్కువ ఉంటుంది. టర్మ్ పాలసీలో ఏంటంటే అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వరు, ఓన్లీ యువర్ లైఫ్ ఈజ్ కవర్డ్. సో ప్రీమియం విల్ బి వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు దీస్ పాలసీస్ అన్నమాట. అది మనం కొంచెం ప్లాన్ చేసుకుని ఏడాది పాటు ఒకసారి కట్టుకుంటా అంటే, ఇవాళ రేపు ఏంటి ఎస్ఎంఎస్లు వచ్చేస్తున్నాయండి, ఎల్ఐసి వాళ్ళు కానీ ఇతర ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎస్ఎంఎస్లో పంపించేస్తారు, మీ కార్లో కార్ పాలసీ పోయిందండి, లేకపోతే ఎల్ఐసి పాలసీ ప్రీమియం డ్యూ ఉందండి, ఇవన్నీ పంపిస్తున్నారు. సి చాలా టెక్నాలజీ వల్ల మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇయర్లీ తీసుకున్నారనుకోండి, ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఏడాదికి ఒకసారి మీకు మెసేజో మెయిలో ఏదో ఒకటి పంపిస్తారు, అది వెంటనే దానికి తగ్గట్టు మీరు దాని ఏడాదికి 20,000 కట్టాలనుకోండి, మీరు 20 ÷ 12 ఒక 1500 రూపాయలు ఆర్డీలో వేసేయండి. ఓ ఆర్డీ ఓపెన్ చేసుకోండి, ఆర్డీ ఓపెన్ చేసుకుని వేసాం అంటే దేర్ ఆర్ సర్టెన్ మెథడ్స్ అన్నమాట, అంటే మనం ఈజీ చేసుకోండి, అంటే ఒకేసారి 20,000 ఎత్తుకోకుండా. అంతే కదా మరి, ఎగ్జాక్ట్ 1500 పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, ఏడాదికి 1 లక్ష రూపాయలు కట్టాలి. లక్ష కావాలంటే ఒక్కొక్కసారి మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏమో ఆ మూమెంట్కి గోల్డ్ అంత కోట్లను కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ ఆ మూమెంట్కి లిక్విడిటీ ఉండదు, నెల నెల ఇంత తీసుకోవచ్చు, అదొక బెనిఫిట్ ఉందన్నమాట. ఇది టర్మ్ పాలసీకి మనం ఒకేసారి ప్రీమియం చేసే దానికి డిఫరెన్స్ అన్నమాట. ఇది శర్మ గారు, కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాంక్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు కస్టమర్, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని కావచ్చు, లేకుంటే పర్సనల్ రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా సమ్ ఇష్యూ ఉండి ఉండొచ్చు, అలాంటప్పుడు ఎట్లా ఉంటుందండి బ్యాంక్ వాళ్ళ థాట్? బ్యాంక్ ఏ విధంగా ఆలోచిస్తుంది? బ్యాంక్ ఎందుకంటే అండి, ఈ చేంజ్ టు బ్యాంక్ అంటే మీరు క్రెడిట్ కార్డ్ ఎలాంటివి అంటే బ్యాలెన్స్ టేక్ ఓవర్ అంటారు. ఎస్, బ్యాలెన్స్ మా దగ్గరకు వచ్చేయండి, మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తామంటారు. హౌసింగ్ లోన్లో కూడా జనరల్గా మనం మార్పు చేయాల్సినటువంటి అవసరం ఎక్కడ ఏర్పడుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర వస్తుంది. సపోజ్ మీరు ఏ అనే కంపెనీ దగ్గర మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారు, 40 లక్షలు 50 లక్షలు తీసుకున్నారు, వాళ్ళు 9% 10% ఛార్జ్ చేస్తున్నారు, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోయినాయి, కానీ మనం అనుకున్నట్టుగా మార్కెట్ రేట్ ప్రకారం అక్కడ తగ్గట్లేదు, వాళ్ళు తగ్గించట్లేదు, వాళ్ళ రూల్ ప్రకారం మనకేమో నష్టం వస్తుంది.
వేరే ఇంకొక ఏఎస్బీఐ లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు వాళ్ళ దగ్గర 8% ఇస్తున్నారు. ఈ 2% మరి 20 ఏళ్ల కంటే వీళ్ళకి బాధాకరంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బ్యాంక్ దగ్గరికి వచ్చి అడుగుతారు, టేక్ ఓవర్ చేస్తారండి అంటారు. బ్యాంకింగ్ టెర్మినాలజీలో దాన్ని టేకింగ్ ఓవర్ ఏ లోన్ అంటారు, టేకింగ్ ఓవర్ ద లోన్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టేక్ ఓవర్ అంటారు అన్నమాట. దాన్ని వస్తే మేము మళ్ళీ అంతకు ముందర చెప్పినట్టుగానే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ చూసి మనం వాళ్ళ లోన్ మనం టేక్ ఓవర్ చేసేస్తాం. అప్పుడు ఆ అవుట్ స్టాండింగ్ ఏమవుతుందంటే బ్యాలెన్స్ లోన్ అవుట్ స్టాండింగ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, మా బ్యాంకుకి వచ్చేస్తుంది ఎవరైతే తీసుకుంటారు. ఇప్పుడు మనం హౌసింగ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ కనుక టేక్ ఓవర్ అయినటువంటి పరిస్థితుల్లో ఆ ఏ ఇన్స్టిట్యూషను ఫలానా ఎక్స్ అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీతో చేయించుకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ మాకు రాదు, పోతుంది. అది ఇది ఒక లిమిటేషన్, హౌసింగ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్లో ఇది ఒక లిమిటేషన్, ఇదొకటి చూసుకోవాలి వాళ్ళు. ఒకవేళ కట్టేస్తాను అట్లాగే ఫోర్క్లోజర్, ఫోర్క్లోజర్ అంటే 20 ఏళ్ళకి నేను లోన్ తీసుకున్నాను కానీ నాకు ఏదో డబ్బులు వచ్చినాయి, నేను కొంచెం సేవింగ్స్ చేసుకుని 10 ఏళ్ళకే క్లోజ్ చేశాను. 10 ఏళ్ళకే క్లోజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏంటి 20 ఏళ్ళకి సరిపడే ప్రీమియం కట్టారు, లోన్ ఏమో 10 ఏళ్ళలో కట్టేశారు, మిగిలిన ప్రీమియంకి 10 ఇయర్స్కి రిఫండ్ రాదు ఏం కాదు, అది పోతుంది. కాకపోతే కొన్ని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మేబీ ఐసిఐసిఐ కొన్ని ఉన్నాయి, వాళ్ళు వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ లోన్ కట్టేసినా కూడా మీ లైఫ్ కవర్ అవుతుంది, లేకపోతే టెర్మినల్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది అనేటువంటి కొన్ని పాలసీలు, స్పెషలైజ్డ్ పాలసీలు వాళ్ళు డివైజ్ చేశారు. అందుకే ఇలాంటివన్నీ కూడా మనం హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకుని ఇంటర్నెట్కి వెళ్తే బోల్డ్ అన్ని విషయాలు తెలుస్తుంటాయి, అవన్నీ కూడా మన జ్ఞానాన్ని కొంచెం పెంచుకుని అప్పుడు ఒక డెసిషన్ తీసుకుని కూర్చుని ఉన్న చోటే మనం టెస్ట్ చేసు. కాకపోతే మనం ఇలాంటి ఉన్నాయి మనం చూడాలి అనేటువంటి ఒక అవగాహన గురించి మనం ఈ కార్యక్రమం ఉపయోగపడాలి అందరికీ. అది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.